ఈ సందర్భంగా అయ్యగారు ఆడిపాడి రెచ్చిపోతారు. ఒరే డాన్స్ కు ప్రోగ్రామ్ మాత్రం పెట్టకు, ఈ బాడీతో ఆడలేకపోతే నా చీరకి అలసైపోతాను. చీరకేంటి, జాకెట్ కూడా అలసైపోతారు ఆడకపోతే. రండి బాబు, పాడుతూ ఆడుకుందాం. ఆడుతూ పాడుకుందాం. రెడీ. నా పేరు చీరామణి, నా పేరు తారామణి, బంధుల్లో తొందరలో పైటేసా, ఉన్న వాళ్ళ మరదళ్ళం, లేని వాళ్ళ చెల్లెళ్ళం, ఎంత చెడ్డ మనసు పడ్డ ఆడపిల్లలం, లేని పిల్లలం. నా పేరు చీరామణి, నా పేరు తారామణి. భామలు సయ్యా, మరదలు సయ్యా, భామలు సయ్యా, మరదలు సయ్యా, రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల, హాయ్ హాయ్, రింబోల రింబోల రింబోల, హాయ్ హాయ్. భామలు సయ్యా, మరదలు సయ్యా, భామలు సయ్యా, మరదలు సయ్యా. నైలాను చీర ముక్క కట్ట నెల చిన్నది, దీని సోకుమాడ, దీని సోకుమాడ, అందమంతా ఆరు బయట ఉన్నది. సరి 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 సరి. ఓయ్ పెద్ద మనిషి, నేను పెద్ద మనిషి, నవ్వగానే బేటకెక్కిన, నీ పెద్ద మనిషి కోసం చూసి బేటకొచ్చిన, నేను పెద్ద మనిషి, నవ్వగానే బేటకెక్కిన, నీ పెద్ద మనిషి కోసం చూసి బేటకొచ్చిన. ఏస్కో ఏస్కో ఎంకాయమ్మ, చూస్కో చూస్కో డిస్కో బొమ్మ. ఓయ్ పెద్ద మనిషి, నేను పెద్ద మనిషి, నవ్వగానే బేటకెక్కిన, నీ పెద్ద మనిషి కోసం చూసి బేటకొచ్చిన. జిల్ల జిల్ల దురదలు పెడుతూ ఉంటే అబ్బా, బ్రష్తో బర్ర బర్ర బరుకుతూ ఉంటే వామో, చిల్ల చిల్ల దురతలు పెడుతూ ఉంటే, బ్రష్తో బర్ర బర్ర బరుకుతూ ఉంటే, కంపర మెత్తే తామర తంపర దుంప తెంపి నూటూతూ ఉంటే, చెప్పలేని ఆహాయి ఎంతో బ్రష్టుగా ఉంటుందో యురే, చెప్పలేని ఆహాయి ఎంతో బ్రష్టుగా ఉంటుందిరా. మా పటేళ దురద నాకు మరదలే, అదు మరదలే, బ్రష్ భజన దానికొకటి కలదులే, ఆపవలదులే. దాని మార్కెట్ ఎంతో మోస్తరే, దాని మార్కెట్ ఎంతో మోస్తరే. సావిత్రి, అపార్థాలు మబ్బుల్లాంటివి,
అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ఒకరికి మరొకరు అవకాశమిచ్చుకోవాలి. నీవెక్కడున్నా సరే వెంటనే తిరిగి ఇంటికి రా, అన్ని సమస్యలు చక్కబడతాయి. హలో, హలో సావిత్రి, 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 ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? ఇంకా చావలేదు సావిత్రి. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. అలా చావాలనుకుంటే నేరుగా వచ్చి మీ ఒళ్ళో వాళ్ళు చచ్చిపోతారే తప్ప నీకు దూరంగా మాత్రం చచ్చిపోను. ఏమిటా మాటలు సావిత్రి, ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. నేను చెప్పనండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సావిత్రి? తెలియక్కర్లేదు, వెతకక్కర్లేదు, నేనే వస్తాను. ఎప్పుడు వస్తావు? నా బిడ్డలందరినీ ఏ రోజు మీరు తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెడతారో ఆ మరుక్షణం. ఇదే నీ నిర్ణయమా? అవును. సరే సావిత్రి, నిర్ణయాలు తీసుకోవడం నీకే కాదు, నాకు తెలుసు. నీ మనసు కష్టపెట్టకూడదని ఈ రోజు వరకు నేనే నిర్ణయమూ తీసుకోలేదు. ఈరోజు నా మనసు క్షోభ పడిన తర్వాత నా నిర్ణయం ఉంది. నేనేం చేసినా నీకోసమే చేశానని, నీ బిడ్డల కోసమే చేశానని నీకు చెప్పిన తర్వాత కూడా నన్ను అల్లరి పెట్టావు. నీ తప్పు తెలుసుకొని నీకు నువ్వుగా నీ ఇంట్లో ఏ రోజు కాలు పెడతావు ఆ క్షణం వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. బాబు, రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా పుచ్చుకోవడం లేదు. ఆయన షుగర్ ఉంది, డాక్టర్లను తీసుకొచ్చి చూపెడితే మందులు కూడా పుచ్చుకొని అంటున్నారు. కనీసం మీరైనా వచ్చి వారించకపోతే దీక్ష విరమించరు, త్వరలోనే ఆయనకు ప్రమాదం రాబోతూ ఉంది. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి. చూడండి, అమ్మ కూడా రెండు రోజుల నుంచి పచ్చి మంచిళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఆయన గారికి షుగర్ అయితే అమ్మకు లో బీపీ, డాక్టర్లు మందులు ఇచ్చినా తీసుకోవడం లేదు. ఈవిడికి ఎవరు చెప్తారు, ఈవిడ దీక్ష రాపుతారు, చెప్పండి. ఏమప్పా సావిత్రమ్మ ఆడదా ఉండదా? అవునండి, ఆయన లేదా ఈవిడ కూడా పచ్చి మంచినీళ్ళు పుచ్చుకుని బంధం పట్టి కూర్చున్నారండి. సరే, ఈ విషయం ఏమీ నువ్వు శ్రీనివాసరావుతో చెప్పద్దప్ప, నా అందా వస్తున్నా. ఈ మజ్జిగ తాగప్ప. వద్దు మంత్రి గారు. ఏమప్పా ఇదే, రెండు దినాలుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏమీ తినకుండా ఉంటే ప్రాణం గిలగిలగిల కొట్టుకుంటుందప్ప. నీ ఆరోగ్యం గురించి నాకు దానే తెలుసు, తాగప్ప. నా ఆరోగ్యం గురించి బాగా తెలిసిన నా భార్య పిల్లలే పట్టించుకోనప్పుడు ఎందుకులేండి? పట్టించుకోకపోవడం కాదప్ప శ్రీనివాసరావా, పంతాలు పట్టింపులు వచ్చినప్పుడు ఇంత మాదిరిదా ఉండునే, నీకుదా తెలియదా? ముందు తాగప్ప, వ్యవహారం అంతా నాంతా సెటిల్ చేస్తనే. మొదలయ్యారు గారు, మీరే చెప్పండి, ఇందులో నేను చేసిన తప్పేమిటి? ఏ తండ్రి నాకు కావాలని మోసం చేస్తాడా? నేనేం చేసినా వాళ్ళ సుఖం కోసమే కదా. నిజమప్పా, నువ్వు చేసింది నిండా కరెక్ట్ అప్ప. తెలియని వాడికి కొట్టిదా చెప్పవాలా, తెలిసిన వాడికి తిట్టిదా చెప్పవాలా, తెలిసి తెలియని వాడికి ఎట్లదా చెప్పవాలా, అట్లదా నేను చెప్తాను. ఆవిడదా మురుగా, వా. మొదలయ్యారు గారు, మీరు పెద్ద మనిషి అనుకున్నా, ప్రతి విషయంలో మా మంచి కోరేవారు అనుకున్నా, కానీ చివరికి మీరు ఆయన కలిసి ఇంత నాటకం ఆడి పచ్చని మా సంసారాన్ని ఇలా చిన్న భిన్నం చేస్తారు అనుకోలేదు. ఏంటమ్మా, ఏం నాటకం ఆడారు? కోటిలింగం అనేవాడు అబద్ధం, కోటిలింగానికి మీ నాన్నగారు గ్యారంటీ ఇవ్వడం అబద్ధం, ఆయన గారికి ఈయన గారు అప్పు ఇవ్వడం అబద్ధం, అతను ఐపీ పెట్టడం అబద్ధం. ఆ రోజు మీ దగ్గర సంతకాలు అడిగింది పెద్ద నాటకం. నా ద్వారా మిమ్మల్ని ఇంటి నుంచి పంపించడానికి ఆయన ఈయన కలిసి ఆడారా నాటకం? అమ్మా, కోటిలింగం అబద్ధందా? కోటిలింగానికి నేను అప్పు ఇచ్చింది అబద్ధందా? వాడు ఐపీ పెట్టింది అబద్ధందా? నా అందా అబద్ధం ఆడినాను. దేనికిరా, దేనికిరా అబద్ధం ఆడినాను? మీ నాయన కోసం. మీ నాయన దేనికి అబద్ధం ఆడినాడు? మీకోసం రా. మా కోసం అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు పెండ్లాలు వచ్చిన తరువాత, పిల్లకాయలు పుట్టిన తర్వాత విడివిడిగా ఉంటే మంచిదని అనుకుంటారా లేదా? మీ మనసులో ఉన్న కష్టాన్ని చూసి
అయ్యో నా బిడ్డలు ఇక్కడ ఇబ్బంది పడిపోతా ఉండారు, బయటికి పోవాలని ఉండా బయటికి చెప్పుకోలేక ఏడుస్తా ఉండారు అని ఆయంద చూసి చూసి.